తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ జనసమితి పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఎన్ని మున్సిపాలిటీలో పోటీ చేస్తోంది తెలుసుకునే ప్రయత్నం ఈ ఎన్నికలు ఏ విధంగా ముందుకెళ్తుందో మన దగ్గర టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు తొలిసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ ఎన్నికల్లో మేము ఇంటింటికి ప్రచారం చేయాలి. మేము ప్రధానంగా చూస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు ప్రతి నగరం లండన్ నగరం లేకపోతే డల్లాస్ నగరం ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నారు. గెలిచినరు, చాలా చోట్ల వాళ్ళే కైవసం చేసుకున్నారు. ఒకవేళ సీట్లు రాని చోట ఇతర పార్టీల అభ్యర్థులను కొనుక్కొని కూడా అధికారాన్ని పొందగలిగాయి. కానీ జరిగింది ఏంటంటే, లండన్ కాలేదు డల్లాస్ కాలేదు, కానీ మన నగరాల్లో మున్సిపాలిటీల వేధింపులకు ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్న సందర్భం. పబ్లిక్ స్థలాల ఆక్రమణ, ప్రజల ప్రయోజనాల కోసం వచ్చిన పనుల్లో కాంట్రాక్టుల పేరుతో కాజేయటం, ఇళ్ళ పర్మిషన్లు ఉన్నా కానీ ఇల్లు కడుతున్నామంటే ఎవరు వచ్చి ఎక్కడ వసూలు చేస్తారో అనే భయం, లేఅవుట్లు చేస్తేనైతే ఇంకా చెప్పే అవసరమే లేదు, గద్దెల్లాగా వాలిపోతూ ఉంటారు. ఇది మనం చూస్తున్న పరిస్థితి. మనమే ఓటేసి తయారు చేసుకున్నటువంటి బలం ఇవాళ మన మీదనే స్వారీ చేస్తున్నటువంటి సందర్భం. మన ఓట్లతో పుట్టినవాడే మనల్ని ఇవాళ శాసిస్తున్నటువంటి సమయం. ఇది పోవాలి ఇవాళ. అందుకనే చర్చ చేద్దాం ఈ ఎన్నికల సందర్భంగా. 5 ఏళ్లలో జరిగిందేంది, రాబోయే 5 ఏళ్లలో జరగవలసింది ఏమిటనేది మాట్లాడుకుందాం. 5 ఏళ్లలో జరిగింది కనబడుతూనే ఉంది. మన మున్సిపాలిటీలను కాపాడుకుందాం. జవాబుదారీతనంతో మన కోసం పనిచేయాలి. ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి. ప్రతి పైసా ప్రజలకు దక్కాలి. ఇది మేము కోరుకుంటున్నాం. పర్మిషన్లకు వేధింపులు ఉండరాదు. కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రజల కోసం నిరంతరం పనిచేసే పరిస్థితి ఉండాలి. ఏ అధికారి బాధ్యత ఏంది, ఏ పౌరులకు ఉండే హక్కులు ఏంటి తెలియజెప్పే పట్టికలు ఉండాలి. వచ్చినటువంటి శిస్తు పన్ను సరిగ్గా ప్రజల కోసం ఖర్చు కావాలి. అదేవిధంగా పబ్లిక్ స్థలాలను కాపాడుకోవాలి, వాటిని ప్రజల కోసం వినియోగంలోకి తేవాలి. మురుగునీటి పారుదల వ్యవస్థను పెంపొందించాలి. చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్మూలించి శుభ్రతను పెంచి ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలి. మార్కెట్లు కానీ ఇతర వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలి. ఇవి మనం ఇవాళ ప్రధానంగా కోరుకుంటున్నాం. ఈ సమస్యలతో పాటు విద్యా వైద్య వ్యవస్థను పెంపొందించాలి. ఇవన్నీ కూడా రావాలి మున్సిపాలిటీలో. మున్సిపాలిటీ అంటే 40% జనాభాలు నివసిస్తున్నది ఇక్కడనే. ఇవి ఎంత బాగుంటే మనం అంత బాగుపడతాం, కాబట్టి వీటిని బాగు చేసుకుందాం. అంటే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్ళలేదు, ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మీరు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా? తీసుకెళ్తాం. దానికోసమే కరపత్రం తెచ్చినాం. ఇంటింటికి వెళ్తాం, ప్రచారం చేస్తాం. పీడించేటోడు కాదు, మన ఓట్లకే పుట్టి మనల్ని శాసించేవాడు కాదు, మన ఓట్లకే పుట్టి మనల్ని పీడించేటోడు కాదు. మన కోసం పరిపాలన చేసేటోళ్ళని తెచ్చుకుందాం. మున్సిపాలిటీలు మన కోసం పనిచేసేటట్టు చూసుకుందాం అనేదే మేము చెప్తున్నాం. ఈ పరిస్థితుల్లోనే నిజానికి చర్చను జరపటం కంటే ఓట్లను కొనుక్కొని కొల్లగొట్టి గెలవాలన్నదే ఇవాళ అధికార పార్టీ తాపత్రయంగా ఉంది. ప్రజలకు మేము ఇచ్చే పిలుపు ఒకటే, పైసలు ఇచ్చేటోళ్ళు కాదు పనిచేసేటోళ్ళు కావాలి. ఆ పనిచేసేటోళ్ళని గెలిపించుకుందాం. వాళ్ళు ఇచ్చే పైసలు మనకి ఏ మూలకు చాలవు. ఎవరో ఎన్నికల్లో దొరికిన పైసలతో బాగుపడ్డది లేదు. కాబట్టి మన కోసం పనిచేసే మున్సిపాలిటీలను నిర్మించుకుందాం. దానికోసం మీరు ఆలోచన చేయమని, ఒక చైతన్యాన్ని వ్యాప్తి చేయటానికి ప్రజలను గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎన్ని మున్సిపాలిటీలో పోటీ చేసే అవకాశం ఉంది సార్? మేము 400 వార్డుల్లో పోటీ చేస్తున్నాం. ఆ 400 దాకా మరి ఇంకా పరిస్థితి ఫైనల్ వచ్చిన తర్వాత మేము మీకు మళ్ళీ నంబర్ తెలియజేస్తాం. భావ సారూప్యతన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? మున్సిపాలిటీలో అక్కడక్కడ ఉంటున్న తప్ప పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో లేదు. రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఎలయన్సెస్ లేవు, పొత్తులు లేవు. మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు ఉండవచ్చు, అంతే తప్ప అది కూడా తక్కువ. ఒంటరిగానే పోటీ చేయటం అనేది ప్రధానం. థ్యాంక్ యూ సార్. అది ఏదైతే గత 5 సంవత్సరాలు, ఈ సంవత్సరం ఏదైతే మొత్తం 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాము, ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనే అంశాన్ని ప్రజల్లో స్పష్టంగా ప్రొడ్యూస్ చేస్తామని కూడా కోదండరామ్ గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వరేండే తెలుగు, హైదరాబాద్.